ప్రభునందు ప్రేమైన రక్షకుని స్వరం ప్రేక్షకులారా, ప్రభువైన యేసునామమున మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఎట్లు ఈ పాపపు ప్రపంచంలో ఓడిపోకుండా మరి జయ జీవితాన్ని అనుభవించగలం అనేదాన్ని మనం చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2:4 కలిగినటువంటి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. తన మహిమను బట్టి గుణాశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావాల్సిన వాటిని అన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గురించినట్టి మన ప్రభుని యేసుని గురించినట్టి ఆయన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఆ మహిమ గుణాశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తన్ని గొప్ప దేవ, సర్వశక్తి మీద యెహోవా మీకు వందనాలు. ఇదిగో తను మీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటున్న మీరు మమ్మల్ని దర్శించి మీ ఆత్మతో అభిషేకించండి ఆయన. ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరికి ఎంత దూరం వెళ్తుందో ఈ స్వరం, అంత దూరం ప్రతి ఒక్కరిని దర్శించి వారి హృదయం లోతులో కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. యేసునామం పేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2:3 మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి. చూసారా, మనల్ని పిలిచిన వాడెవరు? యేసు ప్రభు. ఎట్లు పిలిచాడంటే తన రక్తమును మన కొరకు అర్పించి మన కొరకు ప్రాయశ్చితం చేసి మనల్ని పిలిచాడు. పిలిచిన యేసును బట్టి మనకు కలిగిన అనుభవ జ్ఞాన మూలముగా, ప్రభును అంగీకరించడాన్ని బట్టి, మనలో దేవుడు జరిగించిన రక్షణ కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన దైవశక్తిని మనకిస్తున్నాడు.
లేదా పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించి ఉన్నాడు. అపొస్తల కార్యములు 2:38 పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడైతే మారు మనస్సు మనం పొందుతామో, ఎప్పుడైతే మన పాపం నిమిత్తమై మనం పశ్చాత్తాపడి మన హృదయాన్ని అప్పగించుకుని ప్రభుని అంగీకరిస్తామో, పరిశుద్ధాత్మని మనలోనికి పంపుతాడనే వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. కడిపులారా, పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఎఫెసీ పత్రిక 1:13, మీరును సత్యవాక్యమునగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడి తిరి. వీరు దేవుని పిల్లలు అని మరి ఒక ముద్ర పరిశుద్ధాత్ముని ద్వారా మనకు వేశాడు. కాబట్టి మరి దైవశక్తి లేదా పరిశుద్ధాత్ముడు జీవానికి భక్తికి కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేస్తాడని ఇక్కడ 3వ వచనంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే ప్రభుని అంగీకరించామో ఆయన మనకు తన ఆత్మను ఇవ్వడం ద్వారా మన మనస్సును మారుస్తుంది. అదే మారు మనసు. ఇప్పటి నుంచి మన క్రొత్త జీవితం, కాబట్టి ఈ క్రొత్త జీవానికి కావాల్సిన వాటన్నిటిని ప్రభు ఇస్తాడు. చాలామందికి మరి డౌట్స్ వస్తూ ఉంటాయి, ఎలా చేయాలి, నేను రక్షించబడ్డాను కానీ అయితే పడిపోతానేమో అని భయం. పడిపోకుండా ఉండడానికే దేవుడు ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు. ఈ పరిశుద్ధాత్ముడు ఈ ఆధ్యాత్మిక జీవము నాకు కావలసిన వాటన్నిటినీ ఇస్తాడంట. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు దైవ వాక్యమును మనకు సంపూర్ణంగా అర్థం చేసి వివరించి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధులుగా జీవించడం ఎలాగో మనకు బోధిస్తాడు. అంతేకాదు పిల్లలారా, మనకు ఆయన ఆదరణగా ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ మనతో నిలుస్తాడు. అందుకనే యేసు ప్రభు అంటాడు, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను, మీకు ఒక ఆదరణకర్తను నేను ఇస్తున్నాను అని చెబుతాడు. యోహాను సువార్త 14:15, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. అందులో 26వ వచనం, ఆదరణకర్త అనగా తండ్రి నా నామన పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు ఆయన జీవించిన దినాల్లో, లేకపోతే బైబిల్ ఏం వ్రాయబడ్డాయో వాటన్నింటినీ మనకు అర్థమయ్యేలా బోధించడానికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడు. వాక్యాన్ని అర్థమయ్యేలా బోధించి ఆ వాక్యం మనలో దాచబడి ఉండేలాగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అంతేకాదు, మనం ప్రమాదంలో శోధనలో పడుతున్నామని ఆయన ముందే తెలుసు కాబట్టి హెచ్చరించి నివారించడానికి ఆయన ఎంతో ప్రయాసపడతాడు. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపను గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమును ఒప్పుకొన జయను. కాబట్టి మనలో ఏ చిన్న తప్పులున్నా మనల్ని హెచ్చరించి అవన్నీ ఒప్పుకొనేలా చేసే వరకు పోనివ్వడు. అంతవరకు మనకు శాంతి లేకుండా చేస్తాడు. అలా ఒప్పుకొని మనలో పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు ఎదిగేలాగా పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రోత్సహిస్తాడు ప్రియులారా. అంతేకాదు, ఆయన సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. అంటే దేవుని యొక్క మిస్టరీస్, దేవుని గురించిన ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలియజేసి ఆయన సత్యములో మనల్ని పాదుకునేలాగా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడని ఇక్కడే వ్రాయబడి ఉంది. 16వ అధ్యాయం యోహాను సువార్తలో 13వ వచనంలో ఉంది, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. అంతేకాదు, పరిశుద్ధాత్ముడు తన వరములను ప్రసాదించి ఆ వరముల ద్వారా అనేక మందిని తాకడానికి ప్రయత్నం చేస్తాడు. అనేక వరాలున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలో, మరి రోమీయులకు రాసిన పత్రికలో అనేక వరములు, గిఫ్ట్స్ ఇచ్చి పరిశుద్ధాత్ముడు విశ్వాసం అనే వరము, స్వస్థత వరము, అద్భుతములు చేయు వరము, మరి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, భాషల వరము, అర్థం చెప్పు వరము, ఇట్లు అనేక వరముల చేత మనల్ని నింపి దేవుడు తన పక్షంగా వాడుకోవడానికి కూడా పరిశుద్ధాత్ముడే దయ చేస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో కూడా నీకేం కావాలో ఆయనకు తెలియను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో చూసుకున్నాం, దేని గురించి చింతపడద్దు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడని మనం చూసాం. కాబట్టి మనకు ఏం అవసరమో ఈ లోకంలో వాటిని కూడా దయచేస్తున్నాడు. నీకు స్వస్థత అవసరమా, నీ ఉద్యోగం అవసరమా, అన్నీ ఆయనకు తెలుసు. అయితే ప్రార్థన ఎలా చేయాలో ఆయన బోధిస్తున్నాడు.
రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా వివరంగా వ్రాయబడి ఉంటుంది. యుక్తముగా ప్రార్థన చేయడం మనకు తెలియదంట. పరిశుద్ధాత్ముడే మనకు ఉచ్చరింప శక్యము కాని మూర్ఖులు దయచేసి మనకు ప్రార్థన చేయడం నేర్పుతా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లోపటుండి తండ్రితో ఎలాగ మనం ప్రార్థన చెయ్యాలో మనకు సహాయం చేస్తున్నాడు. కాబట్టే ప్రార్థన చేయకముందు పరిశుద్ధాత్ముని సహాయం అడగాలి మనం. మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నామా లేదా మనం చూసుకోవాలి. పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి మనలో ఉందో లేదో చూసుకోవాలి. లేదా మన ప్రార్థన వినబడదు. పరిశుద్ధాత్ముడు ఇన్ని రకాలుగా మనలో ఉండి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మిస్తున్నాడు. దినదినము ఆయనలో బలము పొందుకొని మరి క్రీస్తు యొక్క జీవములో లేదా ఆధ్యాత్మిక జీవంలో బలం పొందుకుని ఒక బలమైన ఆధ్యాత్మిక సైనికులాగా మనం తయారవుతాం. అందుకే దేవుడు తన ఆత్మను అనుగ్రహించాడు ప్రియులారా. మనము జీవమునకు కావలసిన వాటన్నిటిని, భక్తికి కావలసిన వాటన్నిటిని మనం పొందుకుంటున్నాం. అంటే దేవునితో భక్తి అంటే దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుని ప్రేమ చేత నింపబడి లోకంలో ముందుకు వెళ్ళడానికి కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు మన హృదయంలో తన ప్రేమను కుమ్మరించి ఉన్నాడని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఆయన ప్రేమ అంటే ఏంటో మనకు అర్థమయ్యేది పరిశుద్ధాత్మ ద్వారానే. పరిశుద్ధాత్ముడు మనకు ప్రాక్టికల్గా అనుభవం కలగ చేస్తాడు. పిల్లరా, ఆయన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించేలా ఆయన మనకు నేర్పుతాడు, అట్లు ప్రోత్సహిస్తాడు. ఇప్పుడు అనేక దేశాల్లో ఎన్నో హింసలు పొందినా ఎందుకు క్రీస్తు కొరకు నిలబడుతున్నారు అంటే వాళ్ళ శక్తి కాదు, అది పరిశుద్ధాత్ముని శక్తి. ఆయన ప్రేమతో నన్ను నింపి సజీవులుగా ధైర్యంగా దేవుని కొరకు మంచి సాక్షులుగా నిలబడుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుని ప్రేమ కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధాత్మని స్వాధీనంలో ఎప్పుడూ ఉండాలి. పరిశుద్ధాత్మని దుఃఖము కలగకుండా మనం నడుచుకోవాలి. మన జీవితంలో పాపము జోలికిపోకుండా ఎప్పుడు పరిశుద్ధాత్మని మరి కనుసన్నల్లో నడుచుకుంటే పాపమును మనం ప్రవేశించాం. ప్రియులారా, మనం ఆధ్యాత్మిక జీవానికి, దేవునితో భక్తి కలిగి ఉండడానికి పరిశుద్ధాత్ముడు చక్కగా మనకు సహాయం చేస్తాడు. ఇది ఒకటో విషయం, పరిశుద్ధాత్మని ఇవ్వడం అనేది. రెండో విషయం చూడండి, ఇది 4వ వచనంలో ఉంది. ఆ మహిమ గుణాత్యములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆ దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించను. పిల్లరా, రెండవది ఆయన వాగ్దానములను మనకు అనుగ్రహించాడు. అంటే ఆయన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అసలు ఈ బైబిల్ని వాగ్దాన గ్రంథము అంటాం. బైబిల్ అంటే దేవుని వాగ్దానాలు నింపబడి ఉన్నాయి. దేవుడు రక్షణ అనుభవం మనకి ఇచ్చిన రోజే సదాకాలం మనతో ఉంటాననే మాట ద్వారా ఒక గొప్ప వాగ్దానం చేశాడు. ఎప్పుడు ఆయన విడువడు ఎడబాయడు. ఎందుకంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మతగినవాడు. అంతేకాదు వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. దేవుడు ఎప్పుడు మనల్ని విడువడు. ఆయన చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు, చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఆయన వాగ్దానములు ఖచ్చితమైనవి. ఆయన ఒకసారి వాగ్దానం చేశాడంటే చేసి తీరుతాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాం యొక్క వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. తన జీవితంలోనే కాదు, తనకు రాబోయే సంతతి వారందరి పట్ల నెరవేర్చి ఉన్నాడు. అట్లే నీ జీవితంలో చేస్తాడు. ఈ వాగ్దానాలు మన జీవితంలో దేవునితో నడుచుటకు పురికొల్పుతాయి. ఇందాక మనం చూచుకున్నట్టు పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మనం ముందుకు వెళ్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశుద్ధాత్మ సహాయం అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ వాగ్దానాల అర్థం మనకు చెప్పి ఇది నీకే, ఇది నీ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు అని చెబుతాడు. కాబట్టి పిల్లారా, మనం రక్షింపబడిన దినము నుండి దేవుడు మనకు అనేక వాగ్దానములు చెబుతూ ముందుకు తీసుకువెళ్తాడు. ఈ వాగ్దానాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆధ్యాత్మిక జీవిత సంబంధమైన వాగ్దానాలు ఉన్నాయి, భౌతికమైన అవసరాలు తెచ్చే విషయంలో అన్ని రకములైన వాగ్దానాలు దేవుడు దయచేస్తాడు. దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలీయులు కావచ్చు, అబ్రహాము, వాళ్ళందరికీ భౌతికంగా కూడా దేవుడు సహాయం చేశాడు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు మాట్లాడాడు. ఆశీర్వాదాలు మరియు వాగ్దానాలు. ఎఫ్సి పత్రిక 1:3లో ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. అంటే పరలోక విషయాల్లో ఆధ్యాత్మిక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఈ లోకంలో ఇస్తాడు, పరలోకంలో దాన్ని చూడబోతున్నాం. మన రక్షణ కూడా ఈ లోకంలో పొంది ఉన్నాం, కానీ మనం చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు ఆ రక్షణ ప్రత్యక్షంగా చూస్తాం. అది ఒక గొప్ప వాగ్దానం.
ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ వాగ్దానం ఎలాంటివంటే అమూల్యమైనవి, అత్యధికములైనవి. ఆయనకు భేదము లేదు. ప్రతి ఒక్కరిని ఆయన వాగ్దానానికి వారసులుగా చేసినటువంటి ప్రభు. క్షయ బీజం నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారి వాక్యము మనలో నాటబడింది. మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యం మనలో విత్తబడుతుంటుంది. ఎప్పుడైతే వాక్యం విత్తబడుతుందో వాక్యం మనం నెరవేరుతుంది. ప్రిలారా, ఈ లోకంలో కూడా నువ్వు నిరుత్సాహపడినప్పుడు, నీకున్న బాధలన్నింటిలో నుంచి, నీకున్న సఫరింగ్స్ అన్నింటిలో నుంచి, నీకున్న అస్వస్థతలు కావచ్చు, నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, నీకున్న భయంకరమైనటువంటి శ్రమలు కావచ్చు, అవమానములు కావచ్చు, అన్నిటిలో కూడా నువ్వు ప్రయాణం చేస్తూ కన్నీటితో ప్రభుపాసన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు వాగ్దానాలతో మనతో మాట్లాడతాడు. అనేక సార్లు ప్రార్థన చేస్తూ ఉండినప్పుడు దేవుడు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ప్రభు, ఒక దినము నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు ఒక మేడ గదిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొంత సమయం తర్వాత ఒక సహోదరి వచ్చారు అక్కడికి. ఆమె, సహోదరుడా, దేవుడు నాకు ఈ వాక్యం నీతో చెప్పమని చెప్పాడు. నీవున్నట్లు నాకు తెలియదు కానీ దేవుడు ఈ వాక్యం నీతో చెప్పాడని యెషయా గ్రంథం 43వ అధ్యాయం అంతా నాకు చదివి వినిపించారు. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాల నిన్ను కాల్చవు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఇట్టి మాటలు చదువుతున్నప్పుడు నా హృదయం ఎంతో తెప్పరిల్లింది. ప్రిలారా, నిజంగా ఆయన వాగ్దానం నేను చెరిష్ చేసుకుని నా హృదయంలో దాచుకున్నాను. ఎంత అద్భుతమైన దేవుడు ప్రిలారా. ఆయన తన వాగ్దానాలు మరి ఈ లోకం మట్టుకు ఇస్తున్నాడు, పరలోకం మట్టుకు ఇస్తున్నాడు. వాగ్దానాల గ్రంథంని వెతుకు, దేవుని అడుగు. అందుకే గ్రంథ వాగ్దానంబులని నావైన పాట ఉంది. అందరూ నాతో కలిసి బైబిల్ పట్టుకొని పాడండి, పాడగలిగిన వారంతా. గ్రంథ వాగ్దానంబులన్ని నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానముల్. గ్రంథ వాగ్దానంబులన్ని నావి, గ్రంథ వాగ్దానంబులన్ని నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానముల్. గ్రంథ వాగ్దానంబులన్ని నావి. అవును పిల్లలు, గ్రంథ వాగ్దానములన్నీ నీ కొరకే. కానీ బైబిల్ను చదవకుండా అలాగే ఉంటే వాగ్దానం నీతో మాట్లాడు. మనం బైబిల్ పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడతాడు. మాట్లాడుతూ మాట్లాడుతూ మన ఆధ్యాత్మిక జీవితానికి, మన అవసరాలకు ఏ వాగ్దానాలు అవసరమో ఆ వాగ్దానాలు చూపించి, అవసరానికి తగినట్టుగా దేవుడు మాట్లాడి, కుమారుడు ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నీకు ఈ వాగ్దానం ఇస్తున్నాను, త్వరలో నెరవేరుస్తున్నాను, లే నన్ను స్తుతించు, మరి ధైర్యంగా ముందుకు వెళ్ళు, భయపడొద్దు, చింతపడొద్దు అని దేవుడు చెబుతాడు. ప్రిలారా, ఎంత మంచి దేవుడు మనతో ఉన్నాడు. అట్లు మనల్ని ఆదరించి తట్టి లేపే ఆ మాట లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం ఈ లోకంలో? ప్రిలారా, ఒకసారి ఆలోచించండి. ప్రభు ఎంత మంచి దేవుడు. ప్రిలారా, మరి ఈ లోకంలో ఎన్నో భయాలు చుట్టుముడుతాయి. పాపంలో పడి అట్లే చనిపోతామేమో, పాపంలో పడి బయటికి రాలేమో, లేదా ఈ లోక శ్రమల్లో నశించిపోతామేమో, ఎన్నో భయాలు ఉంటాయి. అయితే ప్రిలారా, భయపడొద్దు అంటాడు. ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుతాడు. నీ శరీర సంబంధమైన జీవితంలో కూడా నీతో ఉండి, నీతో నిలిచి, చేయి పట్టుకొని నడిపిస్తాడు. దావీదు ఎన్నో శ్రమలకు గురయ్యాడు, కానీ 12 సంవత్సరాల ఆయన బాధల్లో ప్రభు దావీదుని చేయి పట్టుకొని నడిపించి రాజుగా చేశాడు. ప్రిలారా, ఆయన చంపాలని ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ ఆయన రాజుగా అయ్యాడు. కాబట్టి దేవుడు నిన్ను విడువాడు, నిన్ను ఎడబాయడు, ఎల్లప్పుడూ నిన్ను మీరు దర్శించి నీకు చెప్పిన వాగ్దానం నెరవేర్చేవాడై ఉన్నాడు. అయితే వాగ్దానం వరకు కూర్చుంటే రావు, లేదా బైబిల్ ఇలా తెరిస్తే రావు. నువ్వు చదువుతో దేవుని దగ్గర మొర్ర పెడుతున్నప్పుడు మనతో దేవుడు మాట్లాడు. కొంతమంది సడన్గా బైబిల్ పట్టుకుని ఇలా తెరుస్తూ ఉంటారు. ప్రతిసారి అట్లా చేయడం సరికాదు. దేవుడు నీ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నీతో మాట్లాడి ఆ వాగ్దానం నీకు ఇస్తాడు. చూడండి, 4వ వచనంలోనే, చివరి భాగంలో 4వ వచనంలో ఉంది, ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగనట్లు వాటిని అనుగ్రహించను. యాక్చువల్గా ఆయన యొక్క మరి ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే, ఈ వాగ్దానాల మూలముగా భ్రష్టత్వాన్ని మనం తప్పించుకుంటామట, దైవ స్వభావాన్ని సంతరించుకుంటాం. ఆధ్యాత్మిక వాగ్దానాలు ఎన్నో దేవుడు ఈ వాక్యంలో బయలుపరిచిన, అంతేకాదు పరిశుద్ధాత్మని సంబంధించిన వాగ్దానాలు.
మరి ఇటు వాగ్దానాలు ఎన్నో ఇవ్వడాన్ని బట్టి ఇటు ప్రతి దినము దేవునితో కమ్యూనికేషన్, దేవునితో మరి ఎప్పుడు సంభాషణ కలిగి ఉన్న మన జీవితాలు కలిగినటువంటి వారంగా మనం ఉండినప్పుడు మన ఈ లోకంలో భ్రష్టత్వం మనల్ని ఏమి చేయలేదు. ఎందుకంటే దేవునితో కంటిన్యూస్గా రిలేషన్షిప్ ఉంది. దేవునితో ఎప్పుడు కొనసాగించబడుచున్నటువంటి సంబంధం ఉంది కాబట్టి ఆ వాక్యాలు, ఆ వాగ్దానాలు ఎల్లప్పుడూ మనలో నివసిస్తున్నాయి. మన హృదయంలో దాచుకున్నాం కాబట్టి మనల్ని ఎంత మాత్రం పాపం ఏమీ చేయలేదు. అందుకే దావీదు అంటాడు, మరి కీర్తన 119:11 వచనంలో అంటాడు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో మీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కాబట్టి ఆయన వాక్యాన్ని, వాగ్దానాలను మన హృదయంలో ఉంచుకొని ద్వారా మనం పాపము చేయం. పాపం మనల్ని ఎంత మాత్రం ప్రభావితం చేయలేదు. ఎందుకంటే ఆ వాగ్దానాలు, దేవుని మాటలే మనలో నుండి మన మనస్సుల్లో అంత నింపబడి అవే ఆలోచనలతో మనం తిరుగుతూ ఉంటాం. కాబట్టి పాపం అనే శోధన దగ్గరికి వచ్చిన మన లోనికి వెళ్ళదు. కాబట్టి ప్రియులారా, మరి ఎల్లప్పుడూ అందుకే పని కలిగిన వారమై వాక్యంతో సంబంధం కలిగి ఉండాలి. అందుకే దావీదు అంటాడు, దివారాత్రులు వాక్యము ధ్యానించువాడు ధన్యుడు అని మొదటి కీర్తన మొదటి వచనంలో రాయబడి ఉంది. మరి ప్రియులారా, దివారాత్రాలు వాక్యాన్ని ధ్యానించడం అంటే ఎలాగా అంటే, రోజు పని చేయకుండా బైబిల్ పట్టుకొని కూర్చోమని కాదు. వాక్యము నీవు చదివిన సమయము ఎంతైనప్పటికీ ఆ వాక్యము చదివింది నీ హృదయంలోనికి వెళ్తుంది, ఆ వాక్యం వశములో ఉంచుకుంటుంది. చూసారా, హెబ్రీయుల రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, ములుగును విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. చూసారా ఎంత మరి శక్తివంతమైనది ఈ వాక్యం. దేవుని వాక్యం సజీవమైంది, బలమైంది, అంతేకాదు రెండంచెల ఖడ్గం వంటి రెండు వైపులా పదును కలిగి దూసుకునేటువంటి ఖడ్గము అంత వాడిగా ఉండి మన ప్రాణాన్ని, ఆత్మలను, కీళ్లను, మూలుగును, అంటే మన ప్రాణాన్ని, మన మనస్సును, ఆత్మను, మన శరీరాన్ని కూడా కీళ్ళు మూలుగు అంటే అన్నిటి విభజించి హృదయంలోకి కూడా వెళ్ళిపోయి మన తలంపులను కూడా వాక్యము వశం చేసుకుంటుంది అన్నమాట. అందుకనే వాక్యానికి తగినంత సమయం ఇవ్వాలి. వాక్యము చదువుతూ దేవుణ్ణి ప్రార్థనాపూర్వకంగా అడగలేప్పుడు ఆ వాక్యము మనలోనికి అంత మట్టుకు దూరుచు మన తలంపులను శోధించి తలంపులు ఉంటుంది. అప్పుడు సాతాను శోధనలు మన హృదయంలో దూరడానికి ఎంతమాత్రం అవకాశం లేదు. సాతాను శోధనలు తీసుకొస్తాడు, భ్రష్టత్వంలోనికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి వాటి ద్వారా ఆకర్షించాలని సాతాను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తాడు. ఒకప్పుడైతే పాపము కొద్ది దూరంగా ఉన్నట్టు అనిపించేది, ఇప్పుడు ఇళ్లలోనికే వచ్చింది. ఇంటర్నెట్ ద్వారా, పోర్నోగ్రఫీ, అంతేకాదు పిల్లరా టీవీలు, మరి సినిమాలు, అశ్లీలమైనటువంటి దృశ్యాలు చాలా సమీపంగా చిన్న పిల్లలకు సహితం కనపడే విధంగా ఈ దినాల్లో ఉంటున్నాయి. అందుకే ఆ పాపము ఎప్పుడు మనుషులు ఎదురుగా ఉండి వాళ్ళ తలంపును వశం చేసుకొని దేనికి దూరం చేస్తూ ఉన్నాయి. అట్లాంటి లోకంలో మనం సంచరిస్తున్నప్పుడు అవన్నీ అక్కడే ఉంటాయి, అదే లోకంలో మనం నడవాలి. అందుకే చాలామంది యవనస్తులు భయపడుతూ ఉంటారు, మేము ఎట్లా జయించగలం, ఎట్లా వాటిని అధిగమించగలం, ఎట్లు అని వాళ్ళకి ప్రశ్న ఉంటుంది. అయితే ఫీలర్, అందుకే బయట ఇన్ని రకాల శోధనలు జపించబడుతున్నప్పటికీ వాటన్నిటి మధ్యలో దేవుని వాక్యం అందుకే బలమైన ఖడ్గం అన్నారు. అన్ని తలంపుల కంటే, అన్ని లోకపు సంబంధించిన శోధనల కంటే బలమైంది దేవుని వాక్యం. అది రెండంచుల ఖడ్గము కాబట్టి రెండు విధాలుగా ఖడ్గమునికి దూరినప్పుడు ఆ తలంపులు దూరడానికి అవకాశం ఉండదు. ఆ తలంపును తుత్తునీయులుగా చేస్తుంది ఈ ఖడ్గం. దేవుని వాక్యంలో ఉన్న శక్తి చాలా గొప్పది. ఈ వాక్యము ఈ ప్రపంచములని నిర్మించి నిర్వహిస్తుంది. అలాంటి వాక్యం మనలో ఉంది. ఒక్క మాటతో సృష్టిని సృష్టించినటువంటి దేవుడు, అట్లాంటి దేవుని మాటలు మనకిచ్చాడు. మన హృదయంలో దాచడానికి సిద్ధపడుతున్నాడు ప్రభు. కాబట్టి ఈ మాటలకు ఎంత శక్తి ఉందంటే, ఏ మాట అయితే దేవుడు మాట్లాడేది నీకును చూపించాడో ఆ మాటలు ఎప్పుడు నమ్ముతామో ఆ మాటల్లో ఏముందో దాని ప్రకారంగా మనల్ని తయారు చేస్తుంది ఈ వాక్యం. అందుకే లోకంలో ఉన్న భ్రష్టత ఎంతో గొప్పగా ఉండదు. వాక్యంలో లేని వాళ్ళకి అది గొప్పది. వాక్యంలో లేకుండా దేవునిలో లేనటువంటి వాళ్ళకి ఈ శోధనలు చాలా భయంకరమైనవి. వాటి నుంచి తప్పించుకోలేరు ఎవరు కూడా. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం మనలోనికి వచ్చిందో,
దేవుడితో సంబంధం కలిగిందో అప్పుడు మరి సాతాను యొక్క శోధనలకు ఎంత మాత్రము మరి వాక్యాన్ని అధిగమించే శక్తి లేదు. అందుకే ఇక్కడ రాయబడింది, లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని, ఈ మూలంగా తప్పించుకుంటాం. ఇంకా అంతేకాదు, ఏమవుతుందంటే దేవ స్వభావమునందు పాలివారమగునట్లు వాటి అనుగ్రహించాం. అంతేకాదు, ఈ వాగ్దాన మూలంగా దేవుని స్వభావాన్ని మన దినదినము ధరించుకుంటూ ముందుకు సాగి వెళ్తాం. చూసారా, కాబట్టి దేవుడు ఎంత అద్భుతకరమైన సహాయం చేశాడండి మనకు. తన వాగ్దానములు లేదా తన వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా బోధించి మనలో దాచి భ్రష్టత్వం మనను సోకకుండా మనం చాలా జయకరంగా ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితంలో జయకరంగా ముందుకు సాగేటట్లు దేవుడు చేస్తున్నాడు. ఇట్లు దేవుడు తన పరిశుద్ధాత్ముని వాక్యాన్ని మనకు ఇచ్చుట ద్వారా రక్షింపబడిన మనము సజీవంగా మరి నిజంగా విజయవంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాటి ప్రభునందు ప్రేమ సహోదర సహోదరి, రక్షించబడిన నీవు దేవునికి అప్పగించుకో. దేవుడు నీలో ఆల్రెడీ పరిశుద్ధాత్మని పెట్టాడు, అయితే వాక్యం కూడా నీ ముందు ఉంచాడు. కేవలం ఓపిక తీసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఎన్నిటికో టైం ఉంది చాలామందికి, టీవీ చూడడానికి టైం, వాళ్ళ సొంత చదువులు చదువుకోవడానికి సమయం ఉంది, బంధువులతో మాట్లాడడానికి సమయం ఉంది, బయటకు వెళ్ళడానికి సమయం ఉంది, ఎంటర్టైన్ చేయడానికి సమయం ఉంది, అన్నిటికీ నిద్రకు కూడా టైం ఉంది, బాగా మాట్లాడుకోవడానికి టైం ఉంది. కానీ దేవుని వాక్యానికి చాలాసార్లు టైం ఉండదు. ఇది చాలా ఘోరమైన విషయం. కొంతమంది అన్నీ అయిపోయి చాలా అలసిపోయిన టైంలో బైబిల్ పట్టుకొని నిద్రపోతూ ఉంటారు. చాలా ఘోరమైన విషయం. కొంతమంది ఇంకా టైం లేదు కాబట్టి మరి ఇంటి నుంచి డ్యూటీకి బయలుదేరేటప్పుడు వాకింగ్ లేకుండా వెళ్తే కొద్దిగా ప్రమాదకరమేమనే భయంతో మరి క్యాలెండర్ మీద ఏదో ఒక వాక్యం చదువుకొని వెళ్తూ ఉంటారు. దేవుడు వాక్యానికి టైం లేదు. కొంతమంది బైబిల్ తీసుకొని ఫ్రెండ్ ఇట్లా చదివేసి ఆ వాక్యం చదివి అయిపోయింది, ఈ దినం వాక్యం చదివాను అని అనుకుంటారు. అట్లు కాదు. ఇప్పుడు దేవుడు కూడా ఒక టైం ఇద్దాం మనం. దేవుడు కూడా ఒక టైం ఇచ్చేసి, దేవా ఇదిగో ఈ టైం నేను మీకు ఇస్తున్నాను, ప్రభువా నాతో మాట్లాడు, వాక్యంతో నా జీవితాన్ని నిర్మించుకుంటాను అని దేవునితో చెప్పాలి. ఇలారా అట్లు ఇచ్చినప్పుడు మనం భ్రష్టత్వం నుంచి తప్పించుకుంటాం. ఈ లోకం శ్రమలు తీసుకురావచ్చు, శోధనలు ఎన్నైనా తీసుకురావచ్చు, కానీ ఈ లోకమును జయించినటువంటి విశ్వాసం మనలో ఉంది, దేవుని వాక్యం మనలో ఉంది. ప్రార్థన చేసుకుందాం. రక్తముతో కడిగి నిన్ను శుద్ధి చేసి తన పిల్లలుగా నిన్ను మార్చిన ప్రభుకు నిన్ను అప్పగించుకుంటావా? ఒకవేళ ప్రభును అంగీకరించుకుని ఇప్పుడు పాపలు ఒప్పుకుని ప్రభును అంగీకరించు, అంగీకరించితే ప్రభు తన ఆత్మనిస్తాడు, అయితే వాక్యాన్ని కూడా ఇచ్చి అర్థమయ్యేలా బోధిస్తాడు. నీవు సమర్పించుకొని దేవునికి అప్పగించుకోలోంచి కళ్ళను మూసుకోండి. ప్రేంగల మా తండ్రి గొప్పదేవ, సర్వశక్తి మంత్రి యెహోవా, మీకే వేలాదివుల వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. దైవశక్తి మరియు దైవ వాగ్దానాలు ఇవ్వడాన్ని బట్టి మా యొక్క జీవితాలు నశించిపోకుండా రక్షణ అనుభవాన్ని కొనసాగించుకుంటూ జయకరంగా ముందుకు సాగి వెళ్ళేలా చేసినటువంటి ఈ గొప్ప అద్భుతమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తను ఎవరైనా ఎప్పుడైతే పాపలు ఒప్పుకుంటే వాళ్ళని దర్శించి ప్రభా వాళ్ళని క్షమించండి నాయన, ప్రభా నేను పాపి, నేను ఎవరు చెప్తున్నారు ఈ సమయంలో వారిని ఇప్పుడే క్షమించండి, వారిని మీ పిల్లలకి ఇప్పుడే చేసుకోండి నాయన, మీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి ప్రభా. అవును తండ్రి, అట్లు ఈ లోకంలో అవును తండ్రి మీ పిల్లలుగా సాగి వెళ్ళడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయని ప్రార్థన చేస్తూ వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. అంతేకాదు, అవసరాల కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేంగల మా తండ్రి గొప్ప దేవ, మీకు వందనాలు. ఈ సమయంలో ఎవరైనా ఏ బాధలో ఉన్నారో, ఏ విధమైన కన్నీటిలో ఉన్నారో నాకు తెలియదు ప్రభా, ఇప్పుడే వాక్యం వింటూ వాళ్ళని ఇప్పుడే దర్శించండి నాయన ప్రభా. వారు ఏ నిరుత్సాహాలు ఉన్నారో, ఏ శ్రమలు ఉన్నారో, లేదా శోధనలు తట్టుకోలేక ఏడుస్తున్నారేమో, మరి నేను బయటపడలేని నిరుత్సాహంతో ఉన్నారేమో, ఇప్పుడే వాళ్ళని దర్శించండి నాయన. వారిని ఇప్పుడే మీ ధైర్యంతో నింపండి, పరిశుద్ధాంతం ఇప్పుడే తాకండి, ఆశ్చర్యకరమైన మార్పు వాళ్ళలో కలుగజేయండి. ఇదొక వాక్యం పట్ల ప్రేమ వాళ్ళకి కలిగించండి, ఆకలి కలిగించండి నాయన. ఎవరైనా ప్రభా మరి కుటుంబంలో విభేదాలు విమతములు అశాంతి ఉంటున్నారో, ఇప్పుడు వాళ్ళని కలుపుమని ప్రార్థన చేస్తున్నాను. అస్వస్థత వల్ల ప్రభా నైనా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారేమో, వారిని ఇప్పుడే దర్శించి తని ముట్టండి, ఇప్పుడే స్వస్థపరచండి నాయన. లార్డ్ ఇప్పుడే వారిని తాకండి ప్రభా, తన్ని స్వస్థపరిచే హోవా మీరే వారిని దర్శించండి నాయన. అంతేకాదు ప్రభా, పిల్లల రక్షణ గురించి లేకపోతే కుటుంబ సమస్యలతో మరి ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్నారు, ఇప్పుడే తని వారిని దర్శించి వారికి ఇప్పుడే జవాబులు దయచేయండి నాయన. ప్రభా ఎవరైనా ఆత్మహత్యా ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నారేమో నాకు తెలియదు ప్రభా, ఇప్పుడే తాకండి ప్రభా తండ్రి, అలాంటి దురాత్మ అనుభవం నుంచి విడుదల చేయండి ప్రభా. మీరే వారిని తాకండి అని దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మిత్రులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పెట్టే వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.